పేదరికానికి కులం లేదు. నేను ఇందాక మనం మాట్లాడుకుంటా ఉన్నాం వారసత్వపు రాజకీయాలు. నేను మా అన్నతో పాటు తిరిగాను, మా అన్న కాదు ఇంకొకరి గురించి చెప్తాను, మా అన్నతో పాటు తిరిగాను. మా అన్న నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు నేను తిరిగితే అలాంటి అన్న నన్ను పక్కన పెట్టేశారు. ఈ రోజునని ఒక చెల్లి ఈ రోజున రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఆవిడ పార్టీ పెడితే నన్ను అడిగారు మీరు స్వాగతిస్తారని, ఖచ్చితంగా రావాలి. నేను స్వాగతించాను. నేను దీని గురించి మాట్లాడలా. ఒకే ఇంట్లో ఒక అన్న ఒక చెల్లి మధ్య మేము కష్టపడ్డాం, మాకు గుర్తింపు లేదు, అందుకని వేరే పార్టీ పెట్టుకున్నాం, మాకు అధికారం కావాలి అని ఒకటే కులం నుంచి ఒకటే కుటుంబం నుంచి ఇద్దరి మధ్య వాళ్లే అంత తపన పడతా ఉంటే ఎవరన్నా సరే రాయలసీమలో 11% ఉన్న మాదిగ సోదరుల గురించి ఆలోచించారా? మాదిగ ఆడపడుచుల గురించి ఆలోచించారా? వారికి అధికారం కావాలని 8% ఉన్న మాలకులస్తుల గురించి ఆలోచించారా? బోయా కురబాని 8% ఉన్న బోయ కురబుల గురించి అధికారం కావాలి, వాళ్ళకు కూడా సాధికారత కావాలని ఎవరన్నా ఆలోచించారా? పద్మశాలి 3% ఉన్న పద్మశాలి దేవాంగుల గురించి వీళ్ళకి రాజకీయ సాధికారత కావాలని ఎవరన్నా ఆలోచించారా? 1% ఉన్న వడ్డెరల గురించి ఆలోచించారా? 2% ఉన్న సుగాలీల గురించి ఆలోచించారా? 20% ఉన్న 24 కులాలున్న బలిజల గురించి ఆలోచించారా? నేను కోరుకుంటుందల్లా ఎప్పుడు పేదరికంలో ఉండే దూదేకుల కులం గురించి ఆలోచించారా? బాగా పేదరికం ఎక్కువ ఉన్న ముస్లిం మైనారిటీల గురించి ఆలోచించారా? ఆర్థికంగా వెనుకబడ్డ క్రిస్టియన్ల గురించి ఆలోచించారా? అంటే ఎంతసేపు మేము కొట్టుకుంటాం, మేమే అధికారంలో ఉంటాం. దీనికి కులం ఒక్కటే కాదు, ఇక్కడ ఆలోచించాల్సింది. ఈ రోజున వైసీపీ మద్దతుదారులు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాం, జనసేన ఏ రోజున కూడా మాకు కూడా నేను ఒక కులానికి కొమ్ముకాయను, ఒక కులానికి శత్రువుగా ప్రకటించను. కానీ వెనకబడ్డ కులాల్లో అధికారం రాని కులాలని ఖచ్చితంగా వారికి అండగా ఉండాలి, వారి వెనకబడతనాన్ని గుర్తించాలి. అలాగే ఈరోజు రెడ్డి సామాజిక వర్గంలో విపరీతమైన పేదరికం ఉంది, అలాంటి ఆర్థిక వెనుకబాటుతనానికి భుజం కాయాలని జనసేన కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటాం. ఇందాక ఒకరు క్షత్రియ కులానికి చెందిన 2% ఉన్న క్షత్రియ కులం ముఖ్యంగా రాయలసీమలో, వారి కుటుంబంలో కూడా ఒక వ్యక్తి చనిపోతే 1 లక్ష రూపాయలు తీసుకుంటే క్షత్రియ కులంలో కూడా వెనుకబాటుతోనే ఉంది ఆర్థికమైన